ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మనం ఈ చిన్న వీడియోలో ఈరోజు ఒక రహస్యాన్ని తెలుసుకుందాం. చాలామంది కూడా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వినాశనాన్ని కోరుకుంటున్నారు. ప్రస్తుత కాలంలో చాలామంది కూడా ఒక ఇల్లు కట్టాలి అన్నప్పుడు సొంతంగా అక్కడ ఉండి నేను దగ్గరుండి అన్నీ చూసుకుంటాను అనే వ్యక్తులు చాలా వరకు కనుమరుగైపోయారు. ఒరిజినల్ శాస్త్రాలకు సంబంధించిన రహస్యాలు ఇంప్లిమెంట్ చేసే వ్యక్తులు చాలా అరుదండి. ప్రస్తుతం అసలు ఇంజనీర్లు కానీ ఆర్కిటెక్చర్లు కానీ దాని తర్వాత ఎవరైతే బిల్డర్స్ ఉంటారో వీళ్ళ యొక్క కాన్సెప్ట్ ఒకటేనండి, మీకు ఎంత తొందరగా ఇల్లు కంప్లీట్ చేసిస్తే ఇంకొక ఇల్లు మనం స్టార్ట్ చేయొచ్చు అనేది వీళ్ళ యొక్క కండిషన్స్. సో శాస్త్ర నియమాలు తెలియని వ్యక్తులకు మీ యొక్క ఇంటి స్వరూపం తీర్చిదిద్దే అంశంలో వాళ్లకు మీరు అప్పచెప్తున్నారు. మరి వాళ్లకు శాస్త్ర నియమాలన్నీ తెలుసా? ఈ శాస్త్ర నియమాలన్నీ అసలు ఇంప్లిమెంట్ చేస్తున్నారా? అసలు మీ యొక్క ప్లాన్ అనేది శాస్త్ర నియమాల ప్రకారం కట్టబడుతుందా? అసలు ఏ నక్షత్రాన్ని బేస్ చేసుకొని మీరు ఒక ఇంటి నిర్మాణం అనేది చేస్తున్నారు? నేను గత వీడియోస్లో ఒక మాట క్లియర్గా చెప్పానండి, ప్రస్తుత కాలంలో మనం కేవలం ఒరిజినల్ శాస్త్రాలకు సంబంధించిన రహస్యాలు ఏవైతే వాస్తులో ఉంటాయో మనం కేవలం 5% మించి కూడా మనం ఇంప్లిమెంట్ చెయ్యలేము. అయితే ఈ 5% నియమాలన్నీ మీరు పాటిస్తున్నారా అంటే సాధ్యమైనంత వరకు లేదని చెప్పాలి. కేవలం 1% ఆఫ్ వాస్తు మాత్రమే పాటిస్తూ అందరూ 100% వాస్తు ప్రకారం మేము కట్టాము అని ఏదో సంబరపడిపోతున్నారు. సో ప్రస్తుత కాలం మొత్తం ఇంతే అయిపోయిందండి. ఎక్కడైనా సరే 100% వాస్తు కంప్లైంట్ అనగానే డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోయి అబ్బా ఇంత సూపర్ కట్టారు 100%గా సార్ వాస్తు అయితే, లేదండి సార్ మేము 100% వాస్తు ప్రకారం కట్టిపించాం. అసలు వాస్తు అంటే ఏంటండి? మీ ఇంటి లోపల ఎవరైతే నివాసం ఉంటారో వాళ్ళ యొక్క జన్మ నక్షత్రాలు నామ నక్షత్రాలకు ఏ నక్షత్రం అయితే మ్యాచ్ అవుతుందో దాని బేసస్ మీద మీకు కొలతలు ఉంటాయి. సార్ మరి ఇది అపార్ట్మెంట్కి వర్తిస్తుందా? 100% వర్తిస్తుందండి. ఎవరైతే ఓనర్ ఉంటాడో ఆ ఓనరు ఆ బిల్డింగ్కి ఏ పేరు పెడుతున్నారో ఆ పేరు ఊరి యొక్క నక్షత్రం వీటికి అది మ్యాచ్ చేసినప్పుడు ఆ ఊర్లో ఎవరు వచ్చి అక్కడ నివాసం ఉన్నా చాలా సూపర్గా ఉంటారు. సో ప్రతిదానికి ఒక సిద్ధాంతం అంటూ ఉంటుందండి. ఒక గోడ కట్టాలన్నా ఒక పిల్లర్ పెట్టాలన్నా ఒక డోర్ పెట్టాలన్నా ప్రతిదానికి కండిషన్స్ ఉంటాయి. మనము 100% ప్రతిదీ ఇంప్లిమెంట్ చేయలేము. సో మనకు సాధ్యమైనంత వరకు మనం ఏం చేయొచ్చు అంటే కేవలం ఒక ఇంటి ప్లాన్ అయినా శాస్త్ర నియమాల ప్రకారం కట్టుకున్నట్లయితే మనకు రిజల్ట్ అనేది 100% కనబడుతుంది. చాలామంది లక్షలు కోట్ల రూపాయలు పెట్టి వినాశనాన్ని ఎలా కోరుకుంటున్నారంటే శాస్త్ర నియమాలన్నీ పాటించరు, ఎవరికో అప్పచెప్పేస్తున్నారు, వాళ్ళు మొత్తం బిల్డింగ్ కట్టేసేసి లుక్ వైజ్ అంటే కేవలం అందంగా అరే ఏం సూపర్ చేశారు సార్ పక్కన కంటే నాది బాగుందా లేదా కాన్సెప్ట్ ఇప్పుడు ఈ కాలం అదే అయిందండి. ఎవరైనా ఆడవాళ్ళు ఒకరు ఇద్దరు వెళ్తున్నారంటే అరే ఎంత సూపర్ చీర ఉంది మా ఆయన నాకే కొనిపించాడు. మన దగ్గర ఉన్నదాంతో మనం సంతృప్తి చెందట్లేదండి. పక్కన వాళ్ళది ఎట్లా ఉంది దానికి మించి మనం వెళ్తున్నాం, అది తప్పండి. మనం ఏ రోజు సుఖంగా ఉంటామంటే పక్క వాళ్ళని వదిలేసేసి నా జీవితం నా ఆర్థిక పరిస్థితి ఏంటి నా నియమాలు ఏంటి నేను దీని ప్రకారం నేను వెళ్తాను అని మీరు నిర్ణయించుకున్న రోజు మీరు ప్రశాంతవంతమైన వాతావరణంలో ఇంకా అడుగు పెట్టినట్టే. ఆ రోజు నుంచి ఆ ప్రశాంతత అనేది మీకు మొదలైపోయినట్టే. అయితే ఇక్కడ చూడండి, లక్షల రూపాయలు పెట్టి వినాశనాన్ని ఎలా కోరుకుంటున్నారంటే చాలామంది ఇల్లు కడుతున్నారు, రైట్? ఓకే, మన హరివాస్తు ఛానల్ చూస్తున్నారు, హరివాస్తు ఛానల్ ప్రకారము ఇంకా ఇతర ఛానల్స్ ప్రకారం. ఒకటండి, నాకు రీసెంట్గా ఒక కామెంట్ పెట్టారు, సార్ మీరు చెప్పిన కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఇప్పుడు వేరే వేరే ఛానల్స్ వాళ్ళు అందరూ ఫాలో అవుతున్నారు. సో ఒక్క మాట అండి, మన హరివాస్తు ఛానల్ కేవలం నా యొక్క సొంతం అనేది కాదు. నా యొక్క వాస్తు ఛానల్లో వచ్చే ప్రతి ఎపిసోడ్కి సంబంధించిన వివరాలు 10 మందికి వెళ్ళి 10 మంది మంచి జరిగితే నాకు చాలా సంతోషం అండి, ఓకేనా? ఒరిజినల్ శాస్త్రాలకు సంబంధించిన రహస్యాలు ఏవైతే ఉంటాయో ఎవరైతే వీళ్ళందరూ ఉంటారో వీళ్ళందరూ తెలుసుకొని కనుక 100% వాళ్ళు పాటిస్తే ఖచ్చితంగా 10 మందికి మేలు జరిగినట్టే. నా కాన్సెప్ట్ మొత్తం అదేనండి.
అర్థమైందా? సో ఎవరైనా కాపీ చేస్తున్నారు, లేకపోతే మన శాస్త్రాలను వాళ్ళ వీడియోస్లో కూడా చెప్తున్నారు, చెప్పండి. 10 మందికి మంచి జరగాలి, నా కాన్సెప్ట్ ఇంతే, దీనికి మించి నేను ఏమీ ఎవరికి చెప్పలేను. సో మీరందరూ కూడా 100,000 రూపాయలు పెట్టి వినాశనాన్ని కోరుకోకండి. ఇల్లు కట్టిన తర్వాత సంవత్సరంలో మాకు సమస్యలు మొదలైపోయినాయి సార్, అప్పుల్లోకి వెళ్ళిపోయినాం సార్, దాని తర్వాత మేము కంప్లీట్గా లాస్ అయిపోయింది, ఇల్లు కట్టినప్పటి నుంచి మాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, ఇట్లా ఒక్కొక్క మాట చెప్పి 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 5-6 సంవత్సరాలు మొత్తం కృంగి కృషించిపోయి ఇల్లు అమ్ముకొని వెళ్లాల్సిన పరిస్థితి అంత దారుణంగా ఏర్పడుతుంది. సో దయచేసి డబ్బులు పెట్టినప్పుడు శాస్త్ర నియమాల ప్రకారం మాత్రమే మీరు ఇల్లు కట్టుకోండి. దయచేసి ఈ ఒక్క మాట మాత్రం ఖచ్చితంగా వినండి. మీ లొకాలిటీలో ఎవరైతే శాస్త్ర నియమాలన్నీ ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళని సంప్రదించి మీరు 100% శాస్త్ర నియమాల ప్రకారం ఇల్లు కడతారని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.